నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్ పై అన్ని వర్గాల ఆశలు పెట్టుకున్నాయి. మూడోసారి ఫుల్ టైం బడ్జెట్ తీసుకొస్తామన్న అరుణ్ జైట్లీ తాయిలాలు ప్రకటిస్తారని సామాన్యులతో పాటు కార్పొరేట్లు ఎదురు చూస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఆదాయ పన్ను రేట్లు రెవెన్యూ లోటు తగ్గింపే ప్రభుత్వ లక్ష్యాలుగా ఉండవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈసారి కేంద్ర బడ్జెట్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్రలోనే మొదటిసారి రైల్వే బడ్జెట్ ని జనరల్ బడ్జెట్ లో విలీనం చేశారు. పైగా ఆర్థికవేత్తలు డేరింగ్ అండ్ డాషింగ్ ఈవెంట్ గా చెప్తున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నెల వ్యవధిలోనే బడ్జెట్ జనం ముందుకొస్తోంది. ఇది కొత్త ప్రారంభానికి నాంది అన్నారు ప్రధాని. ఆజ్ ఏక్ ఔర్ నయీ పరంపరా కా ప్రారంభ హో రహా హై. ఏక్ తో బడ్జెట్ కరీబ్ ఏక్ మహీనే పహలే ఆ రహా హై. దూసరా इसके साथ रेल बजट भी जोड़ दिया गया है. इस सदन में इस पर व्यापक चर्चा होगी और उससे आने वाले दिनों में क्या लाभ होने वाले हैं ये भी मुखर होकर के आएगा. जीएसटी अमल आलस्यమవుతుంది కాబట్టి సర్వీస్ ట్యాక్స్ పెంచుతారని అందరూ అనుకుంటున్నారు. అదే విధంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచుతారని భావిస్తున్నారు. అయితే ఆర్థికవేత్తల అంచనాలు భిన్నంగా ఉన్నాయి. ఆర్థిక లోటు తగ్గించడమే ప్రధాన ఎజెండాగా జైట్లీ బడ్జెట్ ఉంటుందని చెప్తున్నారు. బ్యాంకులకు కేటాయించే మూలధనం కూడా పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో బడ్జెట్ లో కొన్ని తాయిలాలు కూడా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. నోట్ల రద్దు తర్వాత ప్రజలకు తాయిలాలు ఉంటాయని కేంద్ర మంత్రులు కూడా ఊరించారు. కాబట్టి బడ్జెట్ లో ఆ ప్రస్తావన ఉంటుందని సామాన్యులు కూడా భావిస్తున్నారు. బ్లాక్ మనీ మొత్తం బయటికి తీశారు కాబట్టి అదంతా పేద ప్రజల అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు మోడీ గారు. సో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా చేస్తారు మోడీ గారు. అలాగే ఏంటంటే నిత్యావసర వస్తువులు ఏదైతే మామూలు ప్రజలు యూజ్ చేస్తారో ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో యూజ్ చేయమని చెప్తున్నారు. సో ఆన్లైన్ లో రేట్స్ ట్యాక్స్ అన్ని ఉంటుంది. మళ్ళీ అలా కాకుండా మాకు కన్వీనియంట్ రేట్ లో రావాలి, ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉండాలి ఆ రేట్లు. అండ్ ఏంటంటే ఇంకా తగ్గాలి రేట్స్. పన్నులు రెవెన్యూ లోటు సంగతి పక్కన పెడితే ముందు నిత్యావసరాల రేట్లు తగ్గించాలని కోరుతున్నారు సామాన్యులు. పప్పు ఉప్పు దగ్గర నుంచి పెట్రోల్ గ్యాస్ వరకు అన్ని ఖరీదైపోయాయని గుర్తు చేస్తున్నారు. బీజేపీ ఎన్నికల హామీలకు అనుగుణంగా రేట్లు తగ్గకపోగా గతం కంటే పెరిగాయన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మాకు పెట్రోల్ రేటు చాలా ఎక్కువ ఉంది. పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న పెట్రోల్ వాళ్ళకి ఖర్చు అయ్యేది అన్ని ఛార్జెస్ పోగా 30 రూపీస్ అనుకుంటా. దాని ఇవన్నీ మన ట్యాక్సెస్ 30-35 రూపీస్ చాలా ఎక్కువ వేస్తున్నారు. అది తగ్గిస్తే కొంచెం బాగుంటుంది. ఫస్ట్ వాళ్ళు ప్రచారంలో వచ్చినప్పుడు మాత్రం మేము పెట్రోల్ రేట్ ఇట్ విల్ బి కమింగ్ డౌన్ అప్ టు 40 అని చెప్పేసి అన్నారు. కానీ అది మళ్ళీ 40 కూడా కాదు కదా, కనీసం దాని దగ్గరలో కూడా రీచ్ కాలేదు. అండ్ గ్యాస్ కూడా ఒక 400-500 వరకు తీసుకొస్తామని అన్నారు, కానీ అది కూడా రీచ్ కాలేదు. అండ్ ఇప్పుడు మోడీ ప్రవేశపెడితే మాత్రం ఇట్ విల్ బి, అంటే నేను ఆశిస్తుంది ఏంటంటే ఇవన్నీ కొంచెం తక్కువ అయ్యి సామాన్యునికి మీద భారం పడకుండా చూడాలి అనేది నేను చూస్తున్నాను. రోజు ఒక మనిషి బతకడానికి తిండి గుడ్డ నీడ అయినప్పుడు ఇప్పుడు కొంచెం ఇల్లులు కొంచెం ట్యాక్సేషన్ తగ్గించి కొంచెం ఇల్లులు ఇది ఇవ్వడము అండ్ నిత్యావసర వస్తువులు ఇవి కూడా తగ్గించడము అండ్ ఇప్పుడు లగ్జరీ ఐటమ్స్ అంటే పెంచుకున్నా పర్లేదు, ఉన్నవాళ్ళు తీసుకుంటారు, అవసరం ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే లేదు. కార్లు కానీ లైక్ సిగరెట్ మందు ఇవన్నీ వేరే విషయం, కానీ నిత్యావసర వస్తువులు అనేది ఖచ్చితంగా తగ్గాలి. ఎందుకంటే ఓ సగటు మనిషికి వచ్చే 10,000-20,000 వచ్చే వాళ్ళకైతే అసలు కొనడానికి కూడా అవ్వదు. 30 నుంచి 100కి 150కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మాత్రం ఏం తిని బతకగలరు? బడ్జెట్ తర్వాత ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలకు ప్రత్యేక తాయిలాలు ఉండొద్దని ఇప్పటికే ఈసీ కేంద్రానికి సూచించింది. మరోవైపు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తాము సభకు హాజరు కాబోమని తృణమూల్ ప్రకటించింది. నోట్ల రద్దుపై ఆందోళనకు కాంగ్రెస్ రెడీగా ఉంది. మొత్తం మీద సామాన్యుడి ఆశలు, విపక్షాల నిరసనల మధ్య బుధవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు జైట్లీ.